वीर के वेंकट जितेंद्र कुमार कर्नूल नुंचि वच्चारु वीर कर्नाटक शिमोगा नुंचि ड्राई फ्रूट बिजनेस चेसेवाळ्ळु లక్షల మీద కోట్ల మీద వ్యాపారం సాగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనిషికి ఏదైతే చెప్తాను కాలసర్ప దోషం ఎట్లా అవుతుందో ఎవరు ఏ ప్రయోగం చేయడం వలన అవుతుందో ఏ నోటితో ఏ మాట అంటే అవుతుందో ఏ చిన్న ప్రయోగం వలన కూడా టైం అది పూర్తిగా టైంని మార్చేస్తుంది. ఇంత పెద్ద బిజినెస్ చేసి ఇంత పెద్ద డబ్బులు చూసిన ఆయన ఎవరో చిన్న ప్రయోగం చేయడం ద్వారా కర్ణాటక నుంచి వచ్చిన ఒక భీమేష్ అని ఆయన చిన్న ఆర్థిక వివాదాల్లో మాట్లాడటం వలన చిన్న ప్రయోగం ద్వారా ఆ రోజు నుంచి అంత పెద్ద వ్యాపారం కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎంత జీరో జీరోగా అయిపోవాల్సి వచ్చింది. చివరికి వేరే చోట ఉద్యోగం చేస్తూ ఎంతో తక్కువ కూడా చేసుకుంటూ జీరోలాగా అయిపోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఆయన మన 3 నెలల క్రితం ఎన్ని రోజుల క్రితం 3 మంత్స్ క్రితం నా ఫోటో తీసుకుని ఫోటో దగ్గర పెట్టుకుని దేవుడి గదిలో ఒకటి అటు జేబులో ఒకటి పెట్టుకోవటం వలన అప్పుల విషయంలో కానీ వ్యవహారంలో కూడా మంచి పాజిటివ్లు కనిపించి ఇన్ని రోజుల తర్వాత నవ్వుముఖం కనిపించిందండి నాకు. అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు, మంచి జరుగుతుందని తెలిసిపోయింది నాకు అని చెప్పి చాలా సంతోషంగా వచ్చారు. కర్నూలు ఎక్కడండి మీది? డాక్టర్స్ కాలనీ కర్నూలే కదా? కర్నూలు డాక్టర్స్ కాలనీ కర్నూలు నుంచి వచ్చారు వీరు. ఎంతో తర్వాత ఇప్పుడు అదృష్టత్వం పెట్టుకోవడానికి కూడా వచ్చారు. ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే మంచి జరగటం ఎందుకు మంచి జరుగుతుంది అంటే నా ఫోటో పెట్టుకోవటం కానీ నాకు చేయటం వలన నా శక్తి అని అనుకోవద్దు. ఎందుకంటే మేము ఏదైతే దేవతని మేము ఆవాహన చేసుకుని దాని యొక్క ఉపాసన చేస్తామో భద్రకాళి మహాలక్ష్మి భద్రకాళి దేవత మా పేరు గురించి ఎవరైతే పాజిటివ్గా అనుకుంటారో ఎమ్మటే వాళ్ళకి ఆవిడ తన యొక్క 100 సింహం తలలతోటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీకు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటుంది, మీకు అన్ని రకాలుగా పాజిటివ్ చేస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అదృష్టలక్ష్మి అమ్మవారు తన యొక్క 16 చేతులతోటి 16 బంగారు కలశాలతోటి రెడీగా ఉంటుంది. మీకుండే మనిషికి యాక్చువల్గా 8 మూలలు ఉంటాయి. 8 మూలను సగలం చేస్తే 16 మూలలు అవుతాయి. ఆవిడ 16 హస్తాలతో అంటే 16 వైపుల నుంచి మీకు ఎటు నుంచి కావాలంటే అటువైపు నుంచి బంగారాలు అదృష్టాలు కురిసేటట్టుగా మీకు అవకాశం ఇస్తుంటుంది. అందుకనే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్ని రకాలుగా బాగుపడతారు. అలాగే మేము ఏదైతే మేము మీకు ఒక సిస్టమ్ చెప్తామో ఆ సిస్టము మంత్రము అదృష్టం దాడడం వలన జీవితంలో ఒక గ్యారంటీ ఏర్పడుతుంది. గ్యారంటీగా నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతాను, గొప్పవాడిని అవుతాను అని ఎవరిని మీరు అడగాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మీకు అది అదంతా అయిపోతుంటుంది. అలాగే మీరు చేయాల్సిన పనులప్పుడు కూడా ఎప్పుడు మేము ఒకటి సిస్టమ్ చెప్తాము. అంటే మీరు ఎప్పుడు పెద్ద పూజలు పెద్ద యజ్ఞాలు ఏం కాదు, రోజుకు ఒక 18 నిమిషాలు పూజ కోసం కేటాయించుకోవాలి. మీకు ఏదైతే అవసరం ఉందో అదే మంత్రము మేము ఇచ్చే మంత్రం ఏదైతే ఉందో దైనందిన జీవితంలో కానీ మీరు మీ కుటుంబం మీకు సంబంధించిన వాళ్ళు అందరూ బాగుపడటానికి సంబంధించిన మంత్రం ఇస్తాము. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకు కూడా బాగవుతుంది. ఎవరికన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళినప్పుడు మీ చేతితో ఒక చిన్న పసుపుబొట్టు పెడుతున్నా కూడా చేతితో మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి దీవిచ్చినా కూడా శీఖండి ఇచ్చినా మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీ మూలన బాగుపడతారు. అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళకి చూడండి, ఊళ్ళో వాళ్ళే ప్రముఖులు ఉంటారు. వాళ్ళ చేతిలో ఎవరికైనా రూపాయి ఇచ్చినా వాళ్ళు ఎవరైనా దీవిచ్చినా వాళ్ళ చేతితో పసుపు పెట్టినా ఆ పెట్టించుకున్న వాళ్ళు కూడా 10 నిమిషాల్లో బాగుతారు. జనరల్గా ఎప్పుడైనా చేతపడి కానీ ఎర్రనీళ్ళు కానీ దడుపు జ్వరాలు అని వస్తాయి అప్పుడు ఉనికిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చిందో తెలియదు, అప్పటికప్పుడు ఉనికిపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతితో ఒకసారి పసుపు పొట్టి పెట్టి కొద్దిగా పసుపు నీళ్ళు తల్లి తల మీద దీవెనగా చేయి పెట్టి మంచిగా అవుతామని ఒక మాట చెప్తే చాలు వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. అదృష్టత్వం అనేది అదొక అద్భుతం. అది దాని యొక్క శక్తుల్ని చెప్పాలంటే మనుషులకి మామూలు మనుషులు కూడా చెప్పలేరు, దేవుళ్ళు కూడా చెప్పలేరట. అన్ని రకాల అదృష్టత్వంలో శక్తులు ఉంటాయి. దానికి ఆవాహన చేసి మేము అదృష్టత్వానికి ఎట్లా చేయాలి అట్లా చేస్తాము. మేము చేసే ఆవాహన పూజ అమ్మవారి యొక్క దైవలాన అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. వీరినే అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అమ్మ. అయ్యా మీ పూర్తి పేరు? వెంకట జితేంద్రరాజు. వెంకట జితేంద్రరాజు ఎక్కడ మీరుండేది? కర్నూలు డాక్టర్స్ కాలనీ. డాక్టర్స్ కాలనీ. అంతకుముందు మీరు పెద్ద వ్యాపారం చేశారు? వ్యాపారం చేశాను సార్, చాలా చేశాను సార్. అది కొద్దిగా ఒకళ్ళలో కొద్దిగా లాస్ వచ్చింది సార్, అందుకని కింద పడిపోయి అసలు దాన్ని తట్టుకోలేకున్నామండి. అందుకని అందుకని మిమ్మల్ని నమ్ముకొని ఒక 3 మంత్స్ నుంచి ఫోటో పెట్టుకున్నాం నుంచి కొద్దిగా ప్రెజర్ తక్కువైంది సార్ గురుగారు, కొద్ది ప్రెజర్ తక్కువైంది. అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఇక తర్వాత ఈ భీమేష్ గారి వ్యవహారం జరిగిన కాడి నుంచి డౌన్లోకి
డౌన్ పూర్తి జీరోలో అయిపోయినాయండి. జీరో అయిపోయినా అక్కడ ఇక్కడ అప్పులు చేసి 25 లక్షల దాకా అప్పు అయిపోయింది సార్. కోట్ల మీద చూస్తున్న వాళ్ళు చివరికి 800 కూడా శాలరీ శాలరీ చేశాను సార్. 800 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 20,000 ఇప్పుడు వేరే దాంట్లో చేరినందుకు 20,000 వస్తుంది. అయ్యా మీరు 100 కోట్లకి వెళ్ళేదాకా మళ్ళీ నిద్రపోవద్దు. మీకు ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నీ చెప్తాను. మీరు ఎంత లాస్లో ఉంటే మీకు మీకు తెలుసు. మీరు కనుక ఎంత అప్పులో ఉంటే 25 లక్షలు మీకు అప్పులో ఉందంటే గ్యారంటీగా 2.5 కోట్లు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ జరుగుతుంటుంది. వ్యాపార వ్యవహారాలు అన్నింటిలో బాగా కలిసి వస్తుంది. ఈసారి నుంచి ధైర్యంగా చేసుకోండి. మీరు ఇప్పుడు మట్టి పట్టుకుంటా కూడా బంగారం అవుతుంది. మీకు ఇక తిరిగి అనేది మీ లైఫ్లో ఉండదు. ఇప్పుడు కూడా మనిషి ఈ చేతగోళ్ళకు కానీ ఈ కాలసర్ప దోషాలకు కానీ గ్రహదోషాలకు కానీ పితృదోషాలు శాపాలు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని చేసేవి ఉంటాయి, కొన్ని దైవికంగా వచ్చి ఉంటాయి. వీటన్నిటి నుంచి రక్షణ కలగటం కోసం మనం రోజు దేవుడికి పూజ చేసుకుంటాము, సిస్టమ్ చేసుకుంటాము, పద్ధతిగా ఉంటాము, అన్ని రకాలుగా చేస్తాం. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. కానీ అదృష్టతనం శాశ్వతం. ఎందుకని అదృష్టతనం అనేది ఒక సాలిడ్ వస్తువు మన దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు అది మనం చేయాల్సిన పనులు మొత్తం అదే చేసి పెట్టింది, మనకి రక్షణ ఇస్తూ ఉంటుంది, అనేక రకాలుగా కలిసి వస్తుంటుంది. మట్టి పెట్టుకుంటే కూడా బంగారం అవుతుంటుంది. మీకు తెలుసు కదా మీరు రత్నం అది ఫోటో పెట్టుకున్నాక మీకు ఎంత బాగా ఉందో. బాగుంది సార్. పైన సార్ 3 మంత్స్ ఇంటర్ సార్ ప్రెజర్స్ తక్కువైన ప్రెజర్స్ తక్కువైన గురు గారు అదృష్టం పెట్టుకున్నాక మీకు మీరు ఎంతైతే అప్పులో ఉన్నారో దానికి గ్యారంటీగా గురుగారు ఒక మామూలుగా కాదు గ్యారంటీగా 10 రెట్లు అయితే సంపాదించుకుంటారు. శాస్త్రం ఏంటంటే 108 రెట్లు సంపాదించుకుంటారని ఒక శాస్త్రం ప్రకారం అయితే 108 రెట్లు అని రాస్తుంటుంది. ఒక మంత్రశాస్త్రంలో ఒక మంత్రశాస్త్రంలో అంటే 116 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారని రాస్తుంటుంది. దానికి కొద్దిగా టైం పడితే పట్టచ్చు. 10 రెట్లకి అయితే ఎక్కువ టైం పట్టదు. బ్రహ్మాండంగా సంపాదించుకోండి. పాత దానికంటే కూడా 100 రెట్లు బ్రహ్మాండంగా వెళ్ళండి. అన్ని రకాలుగా మంచిగా చేసుకోండి. ఏం చేయాలి అట్లా చెప్తారు. మీకు పొద్దున్నిచ్చే మంత్రము రాత్రిపూట ఇచ్చే మంత్రం కంపల్సరీ చేసుకుంటే జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.